ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో అవుతూనే ఉంటాడు మరి సమస్య ఏదైనా సరే వారం రోజుల్లో దానికి పరిష్కారం కావాలంటే ఏం చేయాలి రావియాకుతో ఏం చేస్తే కష్టాలు తీరి ఐశ్వర్య యోగం కలుగుతుంది మన శాస్త్రాల్లో ఎటువంటి పరిహారాలు చెప్పారో ఆధ్యాత్మిక పండితులు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలా మంది అంటుంటారు అయితే అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో డబ్బు ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆందోళనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు మన దగ్గర లేకపోయినట్లయితే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరంగా ఉంటారు అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండడానికి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి ఆర్థిక సమస్యలు తీరు ఎటువంటి సమస్యలైనా తీరాలంటే మంగళవారం రోజు రావి చెట్టు దగ్గర రాలి పడిపోయిన ఆకులను ఇరవై రెండింటిని తీసుకొని ఇంటికి తెచ్చుకోండి వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోండి వీటి మీద సింధూరంతో శ్రీరామ్ అని రాయండి ఇరవై రెండు ఆకుల మీద ఇలా రాసిన తర్వాత ఎరుపు రంగు దారంతో వీటిని దండలా కట్టండి అదే మంగళవారం రోజు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆంజనేయ స్వామికి సమర్పించండి ఆ తర్వాత స్వామివారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా క్రమం తప్పకుండా పదకొండు మంగళవారాలు చేస్తుంటే ఒక్కొక్క మంగళవారానికి ఒక్కొక్క సమస్య తీరిపోతుంది మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి రామ భక్తుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లని నీటితో తలస్నానం చేసి నిష్ఠతో శుచిగా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఆంజనేయ స్వామి పూజ కొరకు బెల్లం ముక్కను అరటిపండ్లు తమలపాకులు మొదలగు పూజా సామాగ్రిని సమకూర్చుకొని దీపారాధన చేసి ఎర్రని పువ్వులు అలంకరణకు ఉపయోగించి పూజించాలి అంజనీ పుత్రునికి నైవేద్యంగా అరటి పండ్లు శనగలతో చేసిన గుగ్గిళ్లు నేతితో చేసిన తీపి పదార్థాలు నూట ఎనిమిది తమలపాకులతో మాలా వేయాలి లేదా జిల్లేడు పూలమాల వడమాలను కూడా స్వామివారికి అలంకరించవచ్చు ముఖ్యంగా వడమాల బెల్లం నేతితో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రామభక్తునికి నివేదన చేసిన ప్రసాదాన్ని ఆ తర్వాత పేదలకు భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఉప్పు కారం తక్కువగా ఉన్న సాత్విక పదార్థాలను మాత్రమే తినాలి నేల మీద చాప వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఎవరితోనైనా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఆత్మీయంగా పలకరించాలి పరిహాసాలు పౌరుషమైన మాటలను ఎంత మాత్రం చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో